अंदर की नमस्कार वेलकम बैक टू उमा स्वीट होम वीडियो लो वका दीप परिहारा मन चूडबोतुन्नामंटी इदी एंदुकु अंटे मन पिल्लेलु एल्लप्पुडु चदुवु मीद आसक्ति कनबर्चडानिकी मंची मार्कुलु संपादिंचडानिकी चदिविंदी मर्चिपोकुंडा एग्जाम्स बागा रायडानिकी सोमरितनं वदिली चदुवु मीद आसक्ति कनबर्चडानिकी चेप्पिन माट विनडानिकी भयं लेकुंडा भिंकु लेकुंडा एल्ली एग्जाम्स रासी चक्कगा मंची मार्कुलतो पास अवडानिकी ई दीप परिहारान्नि तल्लिदंड्रुलु वारानिकि ओक्कसारि चेस्ते सरिपोतुंदि इला वेलिगिस्तू रावडं वल्ल वारि जीवितालो मंची मार्पुनु मीरे गमनिंचगलुगुतारु अयिते इदि एप्पुडु चेयालि अंटे बुधवारं रोजु चेयडं चाला विशेषं विघ्नेश्वरुडिकि अयिते वेंटने चाला मंदिकि संदेहं अका रोजु नान् वेज् तिनोच्चा अनि ఉదయం పూజ చేసుకొని మధ్యాహ్నం మీరు నాన్ వెజ్ అనేది చేయొచ్చు అయితే కొంతమంది పిల్లలు బాగానే చదువుతూ ఉంటారు కానీ సడన్ గా డల్ అయిపోతుంటారు అప్పటి వరకు మార్కులు బానే వస్తూ ఉంటాయి కానీ ఉన్న ఫలంగా మార్కులు అనేవి తగ్గిపోతూ ఉంటాయి దీనికి కారణం ఒకటి మొబైల్స్ రావడం అండి ఈ మొబైల్స్ వచ్చి పిల్లల్ని మంద బుద్ధిగా తయారు చేసేసాయి प्रती दानिकी मोबाइल चूडम एक्कुव सेपु वाटितो गड़पडं वल्ल माइंड अनेदी इंकोक दानिकी आलोचिंचे शक्तिनि अनेदी कोल्पोतुंदि अंदुकनि पिल्ललकु वीलैनंत वरकु मोबाइल नि इव्वकुंडा वाळ्ळनि इंकोक विषयाल्लो एंगेज चेयडं मंचिदि अंटे एदैना बैडमिंटन लेदंटे स्केटिंग लेदंटे म्यूजिक क्लासेस डान्स क्लासेस ఇలా వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా ఏదైనా హాబీని మనం కల్పించగలిగితే చేయించగలిగితే వాళ్ళు మొబైల్స్ నుంచి అనేది కొంచెం బయటపడతారు తద్వారా పిల్లలు చదువుకునే కొంచెమైనా సరే వాళ్ళ మనసుల్లోనే అది అలా ఉండిపోతుందన్నమాట అయితే వీటన్నింటిని మనం ఒక పక్కన పెడితే పిల్లలు సరిగ్గా చదవకపోతే ఆ బాధ అనేది తల్లిదండ్రులకి చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే చాలా మంది మేం కష్టపడుతున్నాం మా పిల్లలు అలా కాకూడదు వాళ్ళ సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి అని చెప్పి వాళ్ళు ఎంతగానో కష్టపడి చాలా విషయాలు త్యాగం చేస్తూ పిల్లలకి ఏ లోటు రానివ్వకుండా మంచి స్కూల్స్ లో చేర్పించి మంచిగా వాళ్ళని చూసుకుంటూ చదివిస్తున్న సమయంలో వాళ్ళు సరిగ్గా చదవట్లేదు అని చెప్పి స్కూల్ నుంచి మనకి కాల్ వచ్చినప్పుడు చాలా చాలా బాధగా ఉంటుంది అందుకనే ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి ఈ చిన్న విషయం ఈ చిన్న పరిహారం చేయండి తప్పకుండా వాళ్ళలో మార్పు అనేది వస్తుంది అయితే ఇది చిన్న పిల్లలు మాత్రమే చేయాలా అంటే పెద్దవాళ్ళు కూడా చేయొచ్చండి అంటే పిల్లలు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు వెళ్తున్నా లేదు అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి అటెండ్ అవుతున్నా లేదంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నా అలాంటి వారందరూ కూడా ఈ ఒక దీప పరిహారాన్ని చేయొచ్చు అయితే చిన్న పిల్లలైతే వాళ్ళ తల్లిదండ్రులు చేస్తే సరిపోతుంది పెద్దవాళ్ళైతే వాళ్ళకి వాళ్ళే చేసుకోవచ్చు చక్కగా ఉదయాన్నే బుధవారం ఉదయం స్నానం చేసేసి తలస్నానం పూజ గదిలోని దీపారాధనకి సిద్ధం చేసుకొని దీపం వెలిగించిన తర్వాత ఈ పరిహార దీపాన్ని అనేది వెలిగించాలి అయితే ఇది వారానికి ఒక్కసారి చేస్తే మనకు సరిపోతుంది మనకు కావాల్సింది రెండు తమలపాకులు రెండు బెల్లం ఈ విధంగా వస్తాయండి మనకు బెల్లం దిమ్మలని ఇంకా లోపలికి పూల్లా ఉన్నవి కూడా మనకు వస్తాయి అవి కూడా మనం తీసుకోవచ్చు అలాగే రెండు ఒత్తులు మనకు కావాల్సిన అంతేనండి మనకి ఏం అవసరం లేదు ఇప్పుడు దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ఈ విధంగా మనం దీపాలను అనేది వెలిగించాలి అయితే ఈ కొన ఉంటుంది కదా ఇది స్వామి వైపు ఉండాలి ఇది మన వైపు ఉండాలి ఈ విధంగా మనం దీపాన్ని వెలిగించాలి ఇవి లేకపోతే మీరు పువ్వొత్తు ఉంటుంది కదా దాన్ని నీలో అనేది నానబెట్టి ఆ పువ్వొత్తును కూడా మీరు వెలిగించొచ్చు అయితే దీపాన్ని ఉదయం చక్కగా వెలిగించేసి పిల్లల చేత నమస్కారం చేయించి స్కూల్కి అనేది పంపండి ప్రతి బుధవారం నేను ఇంతకుముందు హైగ్రీవ పూజ కూడా చెప్పాను దానితో పాటు ఈ దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉండండి ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసమే మనం ఇంత కష్టపడుతూ ఉంటాం అలాంటి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయడంలో తప్పు లేదండి అది మనం భగవంతుడు విఘ్నేశ్వరుడు అన్ని అడ్డంకుల్లో తొలగించి మన జీవితంలో ఒక మంచి దారి అనేది చూపిస్తాడు పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేలాగా ఆశీర్వదిస్తాడు అందుకని తప్పకుండా ఆ హైగ్రీవ పూజతో పాటు ఈ దీపారాధనను కూడా చేసుకోండి అయితే ఇది అయిపోయిన తర్వాత ఈ తమలపాకుల్ని ఎవరు తొక్కని చోట వేసేయండి బెల్లాన్ని మనం
ప్యూర్ ఆవు నెయ్యితో వెలిగిస్తే గనక మీరు ఆ బెల్లం అనేది మీరు వంటలు ఉపయోగించినప్పుడు తీపి పదార్థాలు చేసినప్పుడు ఉపయోగించుకోవచ్చు. లేదు అంటే ఏం చేస్తారంటే బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి చీమలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అనేది వేసేయండి. ఇలా చేస్తూ ప్రతి వారం ఇన్ని వారాలు అన్ని వారాలని లెక్కలేదండి, మీకు పిల్లల్లో మార్పు కనిపించేంత వరకు కనిపించినా కూడా ఈ దీప పరిహారాన్ని చేసుకుంటూ రండి, మీకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది. అందుకనే ఈ చిన్న విషయాన్ని పాటించడానికి ప్రయత్నించండి. పిల్లలు మంచిగా సెటిల్ అయితే మాన ఆనందానికి లోటు ఉండదు కదండి, అందుకని ఈ చిన్న విషయాన్ని పాటించండి. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన ఈ విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను